ఆధారములు చక్రము ఆరు శుద్ధ స్థానము ఆరు చక్రము అందమై ఉండే చక్రము సరస్వతి స్థానము శబ్దము అరిగి ఉండే నిశబ్దము అరిగి ఉండే కంఠ స్థానము నిశబ్దముండే ఆరు చక్రములు అందమై ఉండే స్థానము దీరాజ్ఞి ఉండే రెండు అమరి ఉండే ఆయనా ఈ శరీరం ఒకటి గూఢార్థము తెలుసుకుంటే ఆయన ఆయన స్థానంకు యాడైంది పూలమ్మనే ఈ కడుపులో దేవుళ్ళు ఉన్నారని ఆ ఈయన చెప్తున్నావు చిత్తాడు చెప్తుంటే నేను గోడసాటలో ఉండి నేను గోడసాటలో ఉండి వారి మహిమను తన్నాను ఆ సిద్ధయ్యకు చెప్పుతుంటే ఎక్కిలేదు వాడు పిచ్చివాడు నాకు అధికారులంటి నెత్తి వరకు ఎక్కింది నేను ఇప్పుడే ఇంటికి పోయి నా తన్నను చూసి చూస్తాను దేవుళ్ళని అమ్మగారా మీకు ఎక్కినట్లయితే మీరు ఇంటికి పోయి మీ మొదల కడుపు చిల్లి చూడాలండి చూడండి అమ్మగారా నేను ఇప్పుడు ఇంటికి పోయి దేవుణ్ణి చూస్తా దేవుణ్ణి చూస్తా మీరందరూ నా శిశువులు అవురు నాక ఇదే సందర్భంలో కూడా ఈ యొక్క హార్మోనియం పంతులు గారికి కాళే రామప్ప గారు 50 రూపాయలు కాన్ గారికి ఇచ్చింది Yeah.
నా వాక్యంలో నీ మాటలకు అబద్ధము కనిపించినది. సీతయ్య, నీ గ్రామముకు నిజంగా నా వచ్చి నా మాటలు నిజంగా చూపించను కట్ట. నాయన సీత, కక్కని గ్రామముకు పోదం పడనాయన. కక్కడ వారు సిద్ధయ్య చిత్రాధిపతులు కనిపించను నాయన, చిత్రాధిపతులు చూపించిన చూడు నాయన. చూడండి చక్రాధిపతులను ఇడుండి చెబు చేయమ్మన ఏడు చక్రనాథుడు వలయముగా ఆ బ్రహ్మ విష్ణు గురు దేవతలు ఆ జీవుల ఉన్నది తార మధ్యలో ఆది చెప్పుచున్న గురురాయ మనసారదా. నాయనాసిత, ఈ ప్రకారము చక్రాధిపతులు చూసిపోయినాయనా? కక్క, ఇంకా ఏమన్నా ఆయన చెప్తుండే ఈ ప్రేయము లోపల
చెడు చక్రములు ఉన్నవి సరస్వతి ఆదితాళము ఏమో ఏమో చక్రములు ఆదిత్య స్వాదిత్య మణిపురాత ఆగ్నేయ హనుమంత అనే చక్రములు ఉన్నవి అని ఆ దేవమూర్త వివహారము అన్ని చెప్పగా ఆ యొక్క బ్రహ్మము సిద్ధార్థ చెప్తుండే పోదా ఎముకలు అరవై మాంసము ఎన్నెన్నో అన్ని విధములన్నీ చెప్పుకుండగా ఆ సిద్ధ చెప్ప సిద్ధ ఎన్నుతుండే అక్కడ కక్కయ్య ఈదుల నుంచి కళ్ళుదాగి మీ సెలవుకలు వస్తుండే ఇప్పుడు ఇద్దరు పురుషితులు మాట్లాడుకుంటుండగా అదే దారి లోపల కళ్ళుదాగి ఆ యొక్క కక్కయ్య వచ్చినంతలో అది వారి మాటలు ఆ కక్కయ్యనే బ్రహ్మసిద్ధాయి ఆ దేవుడు ఉండ్రంట అమ్మ నేను పోయి నా పెండము ఇట్లా అన్నింటది పుట్టగా చూడని చెప్పిండు నా పెండమ్ను పోస్తా దేవుడిని చూస్తా నేను దేవుడైతే నీ అమ్మ నేను పోయి పోస్తాను పోయి నిజముగ్గులు పోయి పెండమ్ను పోసి చూసే దేవుడు లేవు ఊగీలు లేవు ఏమి లేవు అన్ని పేగులు కార్యలు బొక్కలే ఉన్నాయని ఎంతో కష్టపడి నీ అమ్మ గటపని మార్చిని నా ఇల్లు ముంచు పుట్టి దేవుడు లేరు జీవుడు లేవు అని మా కోపంతో కత్తి తీసుకొని సక్క మల్లాడికి వచ్చి బ్రహ్మము సిద్ధయ్య కడికి వచ్చి అక్కడ సిద్ధయ్య బ్రహ్మం మళ్ళా బోధ చెప్పుతుండ్రి అక్కడ గోడసారి నిలబడి ఏ ఏమి చెప్తున్నాయా నీ మాటలు అన్ని చూట నీ మాటలు విని ఇంటికి పోయి నా పెండంని చంపుకుంటే నీవు కూడా ఆ సిద్ధయ్య యొక్క ఇల్లు ముచ్చుదమనం చేసుకున్నావా అన్నగా అక్కడ బ్రహ్మం ఏమంటున్నాడు నాయన సిద్ధ మన మాటలకు ఎదురు మాటలు కలుపుతున్నారు అక్కడ గోడ దాటదే ఎవరు ఉండరు అనగా అప్పుడు సిద్ధయ్య చూస్తే కక్కుడే ఉండేడా కరుణించుము కారమర్తనయ్యా నా పేరు కక్కుడు నేను చెయ్యరాని పాపము చేసి నీ మాటలు విని నా పెళ్ళం చంపుకుంటున్నాయ్యానే అప్పుడు బ్రహ్మమని కక్క నీవు మాత్రం ఏమి చేసినావు కానీ నీ యొక్క భార్యని నేను బతికించాను కాక ఈ దొబ్బలు కార్యలు అన్ని దగ్గర పెట్టనగా అన్ని దగ్గర పెట్టి ఆ పెండమ్ని ఆ యొక్క బ్రహ్మము ఆశీర్వాదంతో బతికించే ఆ కక్కుడు నేను స్త్రీ హత్య గుహత్య శిశువు హత్య ఇప్పటి కూడా చెప్తారు పెద్ద మనుషులు స్త్రీ హత్య అంటే ఆడుగాని హత్య గుహత్య శిశువు అంటే చిన్నప్పుడు హత్య చేయరాని పెద్దలు చెప్తుంది నేను స్త్రీ హత్య చేసి మా పాతకము నెత్తిని ఈ కర్మము ఎట్లా పోవాలని ఆ బ్రహ్మము కాళ్ళ మీద పడగా ఆ యొక్క బ్రహ్మము కక్క నీవు ఈ మంత్రము జపించుకుందుము నాయన నీకేమి ఆవది అని ఒక ఉపదేశము ఆ యొక్క కక్కకు మరియు కోసికి ఉపదేశం ఇచ్చే ముందర ఏమి జరుగునో ఈ రోజు తెలుసుకుందాము. జై మధ్యురాట స్వరూప వీర బ్రహ్మేంద్ర బ్రహ్మారెడ్డి జై కార్యక్రమాన ప్రారంభించబడ్డం కార్యక్రమాన శ్రీ బసవస్వామి రాజకీయ పూజలు నెరవేర్చారు. అదే రీతియాగి ఇవతి డి చాంద్రా పోలీస్ సమాజద అధ్యక్షులు మంగళి మల్లప్ప శిక్షకులు ఆశప్ప కలాల్ అదే రీతియాగి సురేష్ జగన్ వీరెల్లరూ కూడా జ్యోతి దేవశివ మూలక ఈ ఒక కార్యక్రమకి చాలా ఆనందాన్ని కలగలిగింది. అదే రీతి జగదీశ్చంద్ర మేంది వీరు కూడా ఈ ఒక కార్యక్రమదల్లి జ్యోతి అనే దేవశివ మూలక మూడనే దినద బయలాట కార్యక్రమవన్న ప్రారంభించబేకు. అదే రీతియాగి ఈ ఒక కార్యక్రమకి ముఖ్య అతిథిగా ఆగమించినంతహ శ్రీమతి దేవమ్మ దేవరాయలు వారికి సంఘాల వతీయ మాలార్పణ ఆగిస్తున్నాను. అదే రీతియాగి ఈ ఒక కార్యక్రమకి ముఖ్య అతిథిగా ఆగమించినంత జగదీశ్చంద్ర మేంది
ಮಂಡಲದ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿಗಳು ಇವರಿಗೆ ಸಂಘದ ವತಿಯಿಂದ ಮಾಲಾರ್ಪಣೆ ಹಾಗೂ ಸನ್ಮಾನ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಗುರುತು ಪ್ರಯೋಗಿಸಲು ಬಂದಿರತಕ್ಕಂತ ಶ್ರೀನಿವಾಸ ರೆಡ್ಡಿ ಸೆಂಟ್ರಿಗೆ ಇವರಿಗೆ ಸಂಘದ ವತಿಯಿಂದ ಸನ್ಮಾನ ಹಾಗೂ ಮಾಲಾರ್ಪಣೆಯನ್ನು ಮಾಡಬೇಕಾಗಿ ತಮ್ಮಲ್ಲಿ ವಿನಂತಿ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಉದ್ಘಾಟಕರಾಗಿ ಆಗಮಿಸಿದಂತಹ ಶ್ರೀ ಶಿವಪುತ್ರಪ್ಪ ಮಂಗಳಿಗೆ ಬಿಜೆಪಿ ಮುಖಂಡರು ಇವರಿಗೆ ನಮ್ಮ ಸಂಘದ ವತಿಯಿಂದ ಸನ್ಮಾನ ಹಾಗೂ ಮಾಲಾರ್ಪಣೆಯನ್ನು ನೀಡಬೇಕಾಗಿ ವಿನಂತಿ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಈ ಶ್ಯಾಮರ ಪೂರ್ವ ಸಮಾಜದ ಅಧ್ಯಕ್ಷರು ಮಂಗಳಿಗೆ ಇವರಿಗೂ ಕೂಡ ಸಂಘದ ವತಿಯಿಂದ ಮಾಲಾರ್ಪಣೆ ಹಾಗೂ ಸನ್ಮಾನವನ್ನು ಮಾಡಬೇಕಾಗಿ ವಿನಂತಿ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ಮಹಾಶಕ್ತಿ ಕೇಂದ್ರದ ಅಧ್ಯಕ್ಷರಾದಂತಹ ಆನಂದ್ ಉತ್ಕಲ್ ಅವರಿಗೂ ಕೂಡ ಸಂಘದ ವತಿಯಿಂದ ಮಾಲಾರ್ಪಣೆ ಹಾಗೂ ಸನ್ಮಾನವನ್ನು ಮಾಡಬೇಕಾಗಿ ತಮ್ಮಲ್ಲಿ ವಿನಂತಿ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದ ಮುಖ್ಯ ಅತಿಥಿ ಸ್ಥಾನವನ್ನು ವಹಿಸಿಕೊಂಡಿರ್ತಕ್ಕಂತಹ ಮಲ್ಲಪ್ಪ ಶಿಕ್ಷಕರಿಗೆ ಸಂಘದ ವತಿಯಿಂದ ಮಾಲಾರ್ಪಣೆ ಹಾಗೂ ಸನ್ಮಾನವನ್ನು ಮಾಡಬೇಕಾಗಿ ತಮ್ಮಲ್ಲಿ ವಿನಂತಿ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಆಸಪ್ಪ ಕಲಾವ್ ಬಿಜೆಪಿ ಮುಖಂಡರು ಇವರಿಗೂ ಕೂಡ ಸಂಘದ ವತಿಯಿಂದ ಸನ್ಮಾನವನ್ನು ನೀಡಬೇಕಾಗಿ ವಿನಂತಿ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಭೀಮಾ ಮನ್ನೆ ಎಸ್ಡಿಎಂಸಿ ಅಧ್ಯಕ್ಷರು ಇವರಿಗೂ ಕೂಡ ಸಂಘದ ವತಿಯಿಂದ ಸನ್ಮಾನವನ್ನು ಮಾಡಬೇಕಾಗಿ ವಿನಂತಿ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಅಶೋಕ್ ಮಚ್ಚಂಡಿ ಬಿಜೆಪಿ ಮುಖಂಡರು ಇವರಿಗೂ ಕೂಡ ಸಂಘದ ವತಿಯಿಂದ ಸನ್ಮಾನವನ್ನು ಮಾಡಬೇಕಾಗಿ ತಮ್ಮಲ್ಲಿ ವಿನಂತಿ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದ ಮುಖ್ಯ ಅತಿಥಿ ಸ್ಥಾನವನ್ನು ವಹಿಸಿಕೊಂಡಿರ್ತಕ್ಕಂಥ ಶ್ರೀ ಬಸವಸ್ವಾಮಿ ರಾಜಸೇವಾ ಕಟ್ಟದ ಪೂಜರಿಗೆ ಕೂಡ ಸಂಘದ ವತಿಯಿಂದ ಸನ್ಮಾನವನ್ನು ಮಾಡಬೇಕಾಗಿ ತಮ್ಮಲ್ಲಿ ವಿನಂತಿ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಸುರೇಶ್ ಬೇನಗಿ ಇವರಿಗೂ ಕೂಡ ನಮ್ಮ ಸಂಘದ ವತಿಯಿಂದ ಸನ್ಮಾನವನ್ನು ಮಾಡಬೇಕಾಗಿ ತಮ್ಮಲ್ಲಿ ವಿನಂತಿ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಗುರುಗಳ ಮೇಲೆ ಆಸನ ಇರತಕ್ಕಂತಹ ಎಲ್ಲ ಅತಿಥಿ ಗಣ್ಯರಿಗೆ ಸನ್ಮಾನವನ್ನು ಮಾಡಬೇಕು. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಪಟೇಲಕ್ಕ ಸಿದ್ದಾಪುರ್ ಇವರಿಗೆ ಗ್ರಾಮ ಪಂಚಾಯತ್ ಸದಸ್ಯರು ಇವರಿಗೂ ಕೂಡ ಸಂಘದ ವತಿಯಿಂದ ಸನ್ಮಾನವನ್ನು ಮಾಡಬೇಕಾಗಿ ವಿನಂತಿ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಲ್ಲಪ್ಪ ಶಿವಪುರ್ ಇವರಿಗೂ ಕೂಡ ಸಂಘದ ವತಿಯಿಂದ ಸನ್ಮಾನವನ್ನು ಮಾಡಬೇಕಾಗಿ ವಿನಂತಿ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮುಖ್ಯ ಅತಿಥಿಗಳಾಗಿ ಆಗಮಿಸಿದಂತಹ ನರಸಪ್ಪ ಗೌರವಿ ಇವರಿಗೆ ಸಂಘದ ವತಿಯಿಂದ ಸನ್ಮಾನವನ್ನು ಮಾಡಬೇಕಾಗಿ ತಮ್ಮಲ್ಲಿ ವಿನಂತಿ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಹನುಮಂತು ನಾಚಿಯಾರ್ ಇವತ್ತ ರಾಜಕೋಟ ಗ್ರಾಮದಲ್ಲಿ ತೀರ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಟಕವನ್ನು ಇವತ್ತಿಗೆ ಮೂರನೇ ದಿನ ಸತತವಾಗಿ ನಡೆಯುತ್ತಿದೆ. ಇವತ್ತು ಮೂರನೇ ದಿನ ನಾನು ದೂರದ ಮಂಗಳಿಗೆ ಅಂತ ಬಂದಿನಂತ ಭಾಳ ಮಂದಿ ಎಡಿಟ್ ಮಾಡಿದ್ದ ತಿಳ್ಕೊಂಡಿರಬೇಕು. ನಾವು ಸರ್ವಪ್ರಯೋಗನ ಹೋಮ್ಸ್ಟೇಷನ್ನಾಗಿ ಈ ವೇದಿಕೆಗೆ ಬಂದಿದ್ದೇನೆ ಮತ್ತು ಭಾರತೀಯ ಜನತಾ ಪಕ್ಷದ ಕ್ರಮದಲ್ಲಿ ಇವತ್ತು ಕಾರ್ಯಕ್ರಮ ಇಟ್ಟಿದ್ದಾರೆ. ಎಲ್ಲ ಎಲ್ಲರಿಗೆ ಸ್ವಾಗತವನ್ನು ಮಾಡುತ್ತಾ ಈ ವೀರ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ನಾಟಕದ ಸಂಚಾಲಕರು ಎಲ್ಲರಿಗೂ ನನಗೆ ಈ ವೇದಿಕೆಗೆ ಬರಮಾಡಿಕೊಂಡಿರುತ್ತೆ ಅವರೆಲ್ಲರಿಗೂ ಧನ್ಯವಾದವನ್ನು ತಿಳಿಸುತ್ತಾ ಅದೇ ರೀತಿ ಈ ನಾಟಕವನ್ನು ನೋಡಲಿಕ್ಕೆ ಆಗಮಿಸಿದಂಥ ಗಾಜಲಕೋಟೆ ಗ್ರಾಮದ ಸಮಸ್ತ ಸೋಮ ಮತ್ತು ಸುತ್ತಮುತ್ತಲಿನ ಗ್ರಾಮಸ್ಥರು ಎಲ್ಲರೂ ಈ ನಾಟಕವನ್ನು ಶಾಂತ ರೀತಿಯಿಂದ
ನೋಡಿಕೊಂಡು ಹೋಗಬೇಕಾಗಿ ತಮ್ಮಲ್ಲಿ ತರಕಾರಿ ಮನವಿಯನ್ನು ಮಾಡುತ್ತಾ ನನಗೆ ಎರಡು ಮಾತು ಆಡಲು ಅವಕಾಶ ಕೊಟ್ಟಂತ ಈ ಸಂಘಕ್ಕೆ ಧನ್ಯವಾದಗಳನ್ನು ಕೇಳುತ್ತೇನೆ. ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮವು ವೀರ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಬಯಲಾಟ ಕಾರ್ಯಕ್ರಮವು ತುಂಬಾ ಆಧ್ಯಾತ್ಮಿಕವಾದಂತಹ ಬಯಲಾಟವಾಗಿದೆ. ಇದನ್ನು ನೀವೆಲ್ಲರೂ ಶಾಂತಚಿತ್ತದಿಂದ ಆಲಿಸಿ ಶಾಂತಚಿತ್ತದಿಂದ ಕೇಳಬೇಕಾಗಿ ತಮ್ಮಲ್ಲಿ ವಿನಂತಿ ಅಂತ ಶಿವಭದ್ರಪ್ಪ ಮಂಡಳಿಗೆ ಇವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದ ಕುರಿತು ಜಗದೀಶ್ ಚಂದ್ರ ಮೇಂದಿ ಮಂಡಲದ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿಗಳು ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮದ ಕುರಿತು ಒಂದೆರಡು ಮಾತನಾಡಬೇಕಾಗಿ ತಮ್ಮಲ್ಲಿ ವಿನಂತಿ. ಮೊಟ್ಟ ಮೊದಲು ಶ್ರೀ ವೀರ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮೀಜಿ ಅವರ ಪಾದಕ್ಕೆ ನಾನು ನಮಿಸುತ್ತೇನೆ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಈ ವೇದಿಕೆ ಮೇಲೆ ಆಶೀರ್ವಾದಂತ ಎಲ್ಲ ಗಣ್ಯರು ಮುಂದೆ ಕೂತಂತ ನಮ್ಮ ಮಾತೆಯರು ಊರಿನ ಎಲ್ಲ ಗಣ್ಯರು ಮಕ್ಕಳು ತಮ್ಮೆಲ್ಲರಿಗೆ ನಾನು ವಂದಿಸುತ್ತಾ ತನ್ನ ಎರಡು ಮಾತುಗಳನ್ನು ನಿಮ್ಮ ಮುಂದೆ ಇಡ್ತಾ ಇದ್ದೀನಿ. ವೀರ ಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮೀಜಿ ತಮ್ಮ ವೇದ ವಾಕ್ಯವನ್ನು ಯಾಕಾಗದೋ ಹೇಳಿತೋ ಇವತ್ತು ಕೂಡ ಜೀವಂತವಾಗಿದೆ. ತಾವೆಲ್ಲ ಈ ನಾಟಕವನ್ನ ನೋಡಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ರಿ. ಆವಾಗಿಂದ ಆ ಸ್ವಾಮೀಜಿ ಅವರು ಹೇಳಿದ ಮಾತು ಜೀವಂತವಾಗಿದ್ದು ಈಗ ನಾಟಕವನ್ನು ನೋಡಬೇಕು ಆದ್ರೆ ಅದು ಸೌಭಾಗ್ಯ ಇರಬೇಕು. ನಾವು ಮೊಬೈಲ್ ಹಿಂದೆ ಬಿದ್ದೀವಿ, ಸಿನಿಮಾ ಹಿಂದೆ ಬಿದ್ದೀವಿ ಅಂದ್ರೆ ಹೇಳ್ತಾರಲ್ಲ ತಾಲೂಕು ಹಿಂದಿಯಲ್ಲಿ ಅವ್ರು ಮಾತನ್ನ ಹೇಳ್ತಾರೆ. ಯಾವ ಎಷ್ಟು ಶಾಂತಿಯಿಂದ ನೆಮ್ಮದಿ ಊರುಗಳಲ್ಲಿ ಇತ್ತೋ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಚೀಟಿಗಳು ಇರುವುದಿಲ್ಲ. ಅಲ್ಲಿ ಹಿಂದಿಯಲ್ಲಿ ಒಂದು ಮಾತು ಹೇಳ್ತಾರೆ, ಗಾವೋಕು ಭಗವಾನ್ ಬಸಾತಾರೆ, ಗಾವೋಕು ಭಗವಾನ್ ಬಸಾತಾಯ್ತು ಸೈತಾನ. ಅಲ್ಲಿ ಎಷ್ಟು ನೆಮ್ಮದಿ ಊರಲ್ಲಿ ಇರುತ್ತೆ ಆ ನೆಮ್ಮದಿ ನಿಮ್ಗೆ ದೊಡ್ಡ ಊರಲ್ಲಿ ಸಿಗುದಿಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಇಂಥ ಸ್ವಾಮಿಗಳು ಇಂಥ ಜೀವನ ಚರಿತ್ರೆಯನ್ನು ನಾಟ ಮುಖಾಂತರ ಆಗಲಿ ನಮ್ಮ ಹಿಂದೆಯೇ ಮಠ ಇದೆ ಆ ಗುರುಗಳ ತಮ್ಮ ವಿಚಾರಗಳನ್ನಾಗಲಿ ನಾವು ಕೇಳ್ತಾ ಇರ್ತೀವಿ. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಇಂಥ ಗುರುಗಳ ಆಶ್ರಯದಲ್ಲಿ ಇರುವಾಗ ಅವರ ಪ್ರೇರಣೆಗಳು ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಅಳವಡಿಸಿದಾಗ ನಮ್ಮ ಜೀವನ ಧನ್ಯವಾಗುತ್ತೆ, ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಶಾಂತಿ ಇರುತ್ತೆ. ಒಂದು ಮಾತನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ ನಿಮ್ಗೆ, ನಾವು ದಿನಾಲೂ ಪೂಜೆ ಮಾಡ್ತೀವಿ. ಯಾವಾಗ ನಾವು ಒಬ್ಬ ಒಳ್ಳೆ ಸಂತರ ಪಾದ ಕಮಲದಲ್ಲಿ ಕೂತು ಅವರ ವಿಚಾರವನ್ನ ಅವರ ಪ್ರವಚನವನ್ನ 5 ನಿಮಿಷ ಕೂತರೆ ಸಾಕು ನಾವು 1 ತಿಂಗಳು ಪೂಜೆ ಮಾಡುವಷ್ಟು ಫಲ ನಮಗೆ ಸಿಗುತ್ತೆ. ಇದು ಬಹಳ ದೊಡ್ಡ ಸಂತರು ಹೇಳಿದ ಮಾತು. ನಾವೆಲ್ಲ ಭಾಗ್ಯಶಾಲಿಗಳು. ಇವತ್ತ ಬ್ರಹ್ಮಾಂಗಾರು ಸ್ವಾಮೀಜಿಯವರ ಚರಿತ್ರೆಯನ್ನು ಈ ನಾಟಕದ ಮುಖಾಂತರ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. ತಮಗೆ ನಾನು ತಲೆಬಾಗಿಸ್ತೇನೆ. ಇವತ್ತು ಧರ್ಮ ಬಹಳ ಮುಖ್ಯವಾಗಿದೆ. ಇದು ಮೊಬೈಲ್ ಅಂತ ಕೆಟ್ಟದಾರಿಯನ್ನು ಬಿಟ್ಟು ಇಂಥ ನಾಟಕಗಳು ಕೇವಲ ಅದು ಭಾಗ್ಯವಂತರಿಗೆ ಮಾತ್ರ ಸಿಗುತ್ತೆ. ನೀವು ನಾವು ಎಲ್ಲ ಭಾಗ್ಯವಂತರು, ನಾನು ಒಬ್ಬ ಭಾಗ್ಯಶಾಲಿ, ತಾವೆಲ್ಲ ನಿಮ್ಗೆ ಮಾತಾಡಲಿಕ್ಕೆ ಅವಕಾಶ ಕೊಡ್ತೀನಿ. ಧನ್ಯವಾದ.